టెంపుల్ నగర్ గమనం స్వాగతం. నేను మీ కృష్ణన్. 74 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లా లగతుర్తి మండలం దామెర గ్రామ సర్పంచ్ చల్ల రవీంద్రెడ్డి గారితో ఉన్నాం. ఈ కుటుంబం నుంచి వారు కూడా తండ్రి గారు సర్పంచ్, తర్వాత సార్ సర్పంచ్. 3 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయించగలిగారు? సర్పంచ్ల మీద చట్టం ఎంతమేరకు అమలవుతుంది? 29 రకాలుగా ఈ గ్రామం అభివృద్ధి చెందిందా? సో మరింత సమాచారం గ్రామ సర్పంచ్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. హ్యాపీ హ్యాపీ సర్పంచ్ అయినందుకు. సర్పంచ్ అయినందుకు హ్యాపీ. క్రితం డాడీ కూడా సర్పంచే. 30 ఇయర్స్ బ్యాక్ డాడీ కూడా సర్పంచే. సో అప్పుడే మీరు అనుకున్నారా ఏమన్నా? ఇక మాకు మొన్న మేము గెలిచినాక అయితే అనుకున్నాం సార్, ఇక మా వంశంలో మంచి చేయడం మాకు ఉన్నది, యోగం ఉన్నది అనుకున్నాం. అంతకుముందు కూడా అనుకుంటాం, కాకపోతే ఏంటంటే ఇక సేవలు చేసుకుంటా పోతా అంటే జనం గుర్తిస్తారనే ఆలోచనతో సేవలే చేసుకుంటా పోయాను. అనుకోకుండా ఈరోజు అందరు కలిసి నిలబెట్టుకోవడం ఆశీర్వదించారు. నలుగురు మెంబర్స్, నలుగురు మెంబర్స్లో ఒకటి టీఆర్ఎస్, మిగిలిన 2 స్వతంత్రులు, నేను కాంగ్రెస్ నుండి చేసి. కాంగ్రెస్? అవును సార్ కాంగ్రెస్. ఇప్పుడు కూడా కాంగ్రెస్? స్టిల్. మరి 5 కదా మొత్తం గెలిచింది ఇక్కడ మండలంలో. అవును సార్, 3 మళ్ళీ టీఆర్ఎస్ కి వెళ్ళిపోయినారు. గల కారణాలు ఇక వాళ్ళు వాళ్ళకు ఉన్నాయి, ఏమున్నా ఏం చెప్పారో కానీ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత స్వార్థపరంగానే అనుకోవచ్చా? అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోండి కదా సార్. వాస్తవమే కదా, ఒక పార్టీ నుంచి గెలిచి అదే పార్టీలో ఉండాల్సిన వాళ్ళు అనుకోకుండా వేరే పార్టీ పోయిన దాని ఉద్దేశంగా. కానీ కొంతమందికి మాది చిన్నది కదా పదవి, పెద్ద పదవిలో పేరు అని కూడా ఉంటది మరి. అట్లే ఉండదు కదా, అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీలే పోగా, సో మమ్మల్ని ఎవరు కాదు అని కూడా ఉంటుంది మరి. ఏం ఉంటుంది అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతమే సార్ కదా, చెప్పలేదు. మీరు స్టిల్ అట్లే ఉన్నారు? అట్లే ఉన్నారు, కాంగ్రెస్లోనే ఉన్నాం. ఓకే. సో గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర, మీ ఫాదర్ పాత్ర? మా ఫాదర్ వచ్చేసినప్పుడు ఈ బావులు ఉండే సార్, చేద బావులు ఉండే. అవునవును. అప్పుడు బాగా బావులు తవ్వించి వాటితో మంచి పేరు వచ్చింది. ఓకే. అప్పుడు కట్టలు రిపేరు చెర్లు అవన్నీ కాలువలు తోడించుకుంటూ రైతులకు బాగా అండదండగా ఉన్నారు అనేది అప్పుడు డాడీ ఉన్నప్పటి నేమ్. ఓకే. ఇప్పుడు మనం కూడా మేరే డిఫరెంట్ డిఫరెంట్ పనులకు నేను ప్రయాటిస్తే సార్, వాస్తవంగా చేసిందే ఇదే డ్రైనేజ్ కాకుండా సీసీలే కాకుండా వీటితో పాటు వేరే డిఫరెంట్ ఉండేటి. ఇవాళ అనుకోకుండా గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది సార్ పల్లె ప్రకృతి వనం మా చూడండి, ఇది కావాలని మేము అనుకున్నాం, అది గవర్నమెంట్ నుంచి వచ్చింది, సంతోషంగా చేస్తాం అన్న, సంతోషంగా చేపించి పెట్టినాం, మంచి బ్రహ్మాండంగా చెట్లు పెంచినాం. అంతకన్నా ముందే వచ్చింది కానీ, అంతకన్నా ముందే వచ్చింది కానీ చూపించలేదు. ల్యాండ్ చూపించకపోయేసరికి, ల్యాండ్ చూపించకపోతే మాత్రం మేము ఇప్పుడు దాత దగ్గర 1 ఎకరా ల్యాండ్ అడిగి వాళ్ళను. పర్వాలేదు, దాత కొంత ఉన్నోళ్ళేనా మరి? మంచిగా ఉన్నారు సార్ వాళ్ళకు. ఎక్కడ వాళ్ళు? ఇక్కడనే ఉంటారా? లోకలేనా? ఇక్కడ లోకల్లే వాళ్ళే కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. అచ్చా అచ్చా. వాళ్ళకు 70-80 ఎకరాలు ఉన్నది. ఓకే. ఒక ఎకరం మాకు చేయాలి అని మనం పోయి చెప్పుతోటే ఓకే సర్పంచ్ సార్ దాంతో ఉన్నది అందరి కోసం కదా అని వాళ్ళు కూడా సంతోషంగానే ఇచ్చారు. పాటలకు ఖచ్చితంగానే ఇక్కడ అందరు కూడా మీ వార్డ్ మెంబర్ కూడా సహకారం ఉంటుందా? అందరు సార్ ఉంటుంది. ఎందుకంటే మరి మీకు 14 మందికి వచ్చాయి. మేము గెలిచేంత వరకే ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికే కానీ మేమైతే పార్టీల విషయం మా పబ్లిక్ మీద పడలేము సార్. మా వార్డు మెంబర్లైనా మేమైనా పబ్లిక్ దగ్గరికి వచ్చేసరికి మేమంతా పార్టీలకు అతీతంగానే ఉంటాం, అందరం కలిసి పని చేసుకుంటాం. అచ్చా. అందరం కలిసి చేసుకుంటాం. సో ఇదంతా అందరం కలిసి చేసింది? అంత అందరం కలిసి చేసింది. వాస్తవం ఇది ఒకటి, మేము రోడ్ సైడ్ లో పెట్టిన బాబతి అవెన్యూ ప్లాంటేషన్ లో అయితే మా వార్డు మెంబర్లు సిబ్బందితో సహా మేము అందరం కష్టపడి రీగార్డులు పెట్టి కట్టెలు పాతి బ్రహ్మాండంగా వాటిని కూడా చెట్లు కూడా మంచి. మరి ఇప్పుడు అన్ని సంరక్షణలు ఉన్నాయి? అన్ని ఉన్నాయి సార్. ఓకే. సీసీ డ్రైన్లు చేస్తా ఉన్నాం, సీసీలు చేసినాం విలేజ్ లో, అది శ్మశాన వాటిక కట్టించినాం సార్, అది బ్రహ్మాండంగా ఉంటది, అది మంచి ప్లేస్ ఇచ్చినాం, మంచిగానే ఉన్నది, మంచిగా కట్టుకున్నాం, అది ఆదర్శంగా ఉంటది, ఒక 100 సంవత్సరాలైనా ఆదర్శంగా ఉంటది, పేరు ఉంటది. అదే విధంగా సబ్ స్టేషన్ కూడా కట్టుకున్నారు, కట్టుకున్నాం సార్. ఇక మాకు అప్పుడు ఎలకతుర్తి దగ్గరనే అనిపించిన మా లైన్లు అక్కడికి పోయేసరికి ఏంటంటే మాకున్న శివారుకు పోయే వరకు 10-11 కిలోమీటర్లు వచ్చేది. అబ్బా రైతులకు ప్రాబ్లం అయ్యింది. ఇట్లా చూస్తే 6 కిలోమీటర్లే. అవును. ఇటు ఒక మళ్ళీ 8 కిలోమీటర్లు పోతే 15 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేది. అట్లా వచ్చి ఇది విస్తీర్ణం గల ఉంటుంది. అవునవును. అంటే బాగా విస్తీర్ణం ఉంటుంది. బాగా విస్తీర్ణం. ఏమైనా గుట్టలు ఉంటాయా? గుట్టలు గట్లు ఉండే. మా దామెర గట్లు ఉండేపటికనే గట్ల దామెర అనేది పేరు ఉండేది. అప్పట్లో కఠినంగా గట్లు ఉంటాయి సార్. ఒక మొత్తం
30 కిలోమీటర్ల వరకు వేలేరు దగ్గర ఎర్రబెల్లి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళా ముత్తారం ముప్పారం వరకు కంటిన్యూ గుట్లుంటాయి గట్లుంటాయని. అచ్చా అచ్చా అచ్చా. దాని కొరకే మా దామెరకు గట్ల దామెర మరి ఏమన్నా తరగైతుందా అది? లేదు సార్, వాటిని ముట్టుకొని తెలియదు. ఇప్పుడు మా గుట్ల గట్లను అయితే ఇది వరకు అయితే ముట్టుకొని ఇస్తలేము సార్. అలాంటి వాటికి కూడా పర్మిషన్, అంటే పర్యావరణాన్ని కాపాడడానికి ముఖ్యంగా ప్రియారిటీ ఇస్తా సార్ నేను. ఇప్పుడు ఈ చెట్లు అంటేనే అట్లే చేస్తాం. గుట్లకు ఉన్నాయి కాబట్టి ఆ గుట్టలు గట్లు ఉంటే ఇక అన్ని విధాలు మనకు మంచిగా ఉంటుంది ఆలోచనతో గట్లు అయితే ముట్టుకొని. సో ఇదంతా బాగానే ఉంది కానీ సర్పంచ్ వీధుల్లో చాలా కొంత వాట మీ పైన వేట్ వేశారు, ఒక చట్టం వచ్చారు. ఆ చట్టం ఎలా ఉంది వాస్తవానికి? ఆ చట్టం ఉండాలా వద్దా? చట్టం బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు చట్టం అయినా అంటే ప్రజాప్రతినిధుల పైన చర్య తీసుకోవడం, ఒక సర్పంచ్ మీద చర్య తీసుకుంటాం అనడం, షోకాజ్ నోటీస్ పంపుతాం అనడం, ఇవి ఎంతవరకు అంటే మొత్తం మీద ఒక రకంగా అందరం ప్రజల ఓట్లతోనే గెలిచినాం సార్. అవును, ఆంక్షలు అవసరమా అంటే నాకు తెలిసి అవసరం కూడా అంటాను. ఓకే, మరి ఇదే అవసరము ఇదే అవసరం వాళ్ళ మీద కూడా ఉండాలి. అవునా కదా, వాళ్ళ మీద కూడా ఉండాలి. సరే, మొత్తం మీద సర్పంచులు వేరే సర్పంచులు ఏమనుకున్నా కూడా వాళ్ళు ఆ టైప్లో ఆంక్షలు పెట్టడం వల్ల పనులు మాత్రం స్పీడ్గా జరుగుతున్నాయి. కానీ సర్పంచులు కొంతమంది ఆర్థికంగా బాగా లాస్ అవుతారేమో. అమౌంట్ విషయంలో కొంచెం వెనక ముందు అవుతున్నాం. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా. అవునవును, బలైన వర్గాలు ఉంటారు కదా. వాస్తవం 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 చెప్పాలంటే ఈ రోజుల్లో అంత 50 లోపల 50 సంవత్సరాల లోపల ఇప్పుడు కనుక గవర్నమెంట్ కనుక తొందర తొందరగా బిల్స్ ఇస్తే సార్ ఇంకా 2 ఫాస్ట్ వెళ్ళిపోతున్నందుకు రెడీలో ఉన్నారు సార్. ఇంకా ఎక్కువ ఎంత పని చేసి చెప్పినా పని చెప్పినా చేయించినా కానీ చేయించడం చేయించుడు తప్పేం లేదు వాళ్ళు. అవును, ఒక 10 లక్షలకు బిల్స్ ఒక సంవత్సరం కనుక ఆయన అనుకోండి ఇంట్రెస్ట్ అంత పడుతుంది కదా సార్. చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకో పని చేయాలంటే ముందుకు పోవాలంటే కూడా అమౌంట్ రా. ఈ గ్రామానికి వచ్చేటువంటి లోన్ల విషయంలో కూడా ఇంతే స్పీడ్ గా వచ్చాయా? స్పీడ్ గా లోన్ల విషయంలో తగ్గనే సార్. బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు. ఇక్కడ కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్? ఇక్కడ మా దగ్గర 1000 కుటుంబాలు ఉంటాయి సార్. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం 20 లోన్లు రావాలి. 20 లోన్లు రావాలి కానీ నేను మీరు గెలిచినాక అంటే దాదాపు 60 లోన్లు రావాలి ఇప్పటికే అయిపోవాలి. అవి 6 వచ్చినాయి సార్. ఓకే, వాళ్ళ లోన్ దీన్ని ఏ ప్రాతిపదికం మీద చేస్తున్నారు? వాళ్ళు బలహీన వర్గాలకు అయితే కొంచెం ఇబ్బంది సార్. పాపం వాళ్ళు లోన్లు అయితే బాగానే పెట్టారు, కాకపోతే మాత్రం ఏమేమి లోన్లు వచ్చినాయి సార్? ఇక్కడ అంటే బలహీన వర్గాలు ఉన్నారా? బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. బీసీలు ఎస్సీలు కూడా ఎక్కువనే ఉంటారు సార్ మా దగ్గర. ఎస్సీలు బాగుంటారు. ఏమేమి లోన్లు వచ్చినాయి సార్? ఇక వాళ్ళు అని 5 లక్షల పైచిలుకు లోన్ రావాలి. పైచిలుకు లోన్లే పెట్టినరు కానీ పెట్టిన దానిలో 6 వచ్చినాయి. వీళ్ళని ఎక్కడ సెలెక్ట్ చేశారు? వీళ్ళను క్యాంప్ వచ్చేసి చింతగట్ట వచ్చేసింది. అక్కడ సెలెక్ట్ చేశారా? ఎందుకు మీ గ్రామ సభలు సెలెక్ట్ చేయలేరా? గ్రామ సభలు చేయలేదు సార్. ఎందుకని? అందరిని క్యాంప్ పెట్టించుకున్నారు, పిలుచుకున్నారు. గల కారణం మీకు ఇక్కడ నుంచి తెలియదు? అదే మేము కూడా అన్నాము. అంటే ఆడ సార్ వస్తాండ్రు, వీళ్ళు వస్తారు. ఏ సార్ వస్తాడు? తీసుకుపోయారు, అన్నే చేసిండ్రు సార్. అది చేస్తే వాస్తవంగా పేదను చూసి గుర్తించి చేయాల్సిన అవసరం ఉంటుండే. అవునా కదా. కానీ ఇప్పుడు అక్కడ చేయడం వల్ల తెలియదు. ఇక్కడ మీ అంటే మీ లోకల్ బాడ్ ఉంటుంది, మీరు ఉంటారు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ అంతా ఉంటారు. ఇప్పుడు ప్రతి వార్డు నెంబర్ నుంచి కూడా ఒక్కొక్కరు కనీసానికి మనిషి ఒక్క పేరు ఇచ్చినా కూడా ఇప్పుడు మనం చెప్పిన 20 మంది అవుతారు. అవునా కదా. 60 లోన్లు రావాలని అనేది అంటే మీతో అన్ని ఎందుకు వెనుకపోతున్నాయి? వెనక్కి పోయినాయి. ఆల్రెడీ జనవరి స్టార్ట్ కావాలి. అవును, అంటే జనవరి లోపే అయిపోవాలి. అయిపోవాలి. సో మరి ఎట్లా ఇది అయిపోవాలి? కానీ గవర్నమెంట్ మీకు ఇక్కడికి ప్రతి గ్రామ సభకు ఎంతమంది అధికారులు వస్తుండ్రు? ఇక్కడికి మీ గ్రామ సభ వస్తారు సార్? ఎంతమంది వస్తుంది సార్? అందరు వస్తారు. అందరు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నుంచి ఉంటారు అంటే ఒక 10 మంది వస్తున్నారా? 10 మంది అధికారులు వస్తారు. కానీ మిగతా 19 ఎందుకు వస్తలేరు? ఇక వాళ్ళు మిగిలిన వాళ్ళు అయితే రాలేదు సార్ మా దగ్గర. అంటే గల కారణం ఏందనుకోవచ్చు? కారణం మీ మీద ఒత్తిడి చేశారు కదా. వాళ్ళని కూడా అట్లే వాళ్ళు 29 శాఖలు వచ్చారు అనుకోండి, ఇక్కడ 60 లోన్లు వచ్చు. 60 లోన్లు వచ్చు. మరి వాళ్ళు వస్తలేరు కాబట్టి ఇప్పటికే వెనక్కి పోయినాయి. పోనీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టలేదా అంటే పెట్టింది. మరి పెట్టినాక కూడా అధికారులకు ఏమి ఇబ్బంది? అది అయినప్పటికీ అధికారులే మాకు కూడా తెలియజెప్పాలి. వాళ్ళు కూడా వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది చెప్పండి. అవునా కదా. సో కానీ ఇంకోటి మీకు అవకాశం ఉంది, అదే చట్టంతో మీరు కూడా వారికి ఒక 4 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ దగ్గర రిసీవ్డ్ ఉండాలి, రాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. మీరు ఎందుకు గెలిచారు? ప్రజల కొరకు కదా. ప్రజలకు మీరు మరి ఈ 40 లోన్లు అంటే ఇప్పుడు 40 కాదు 54 లోన్లు వెనుకపోయినాయి. 54 లోన్లు 6 లోన్లు వచ్చినాయి కదా. 54 లోన్లు వెనుకపోయిన తర్వాత ఎట్లా అధికారులకు ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక అది దేని కారణం అనేది మనకైతే అర్థం. ఒకసారి మీ కలెక్టర్ గారిని అడగండి. ఒకసారి కలెక్టర్ గారితో ఇక్కడ మాట్లాడుతున్నా కదా. ఎందుకంటే మాకు వచ్చే బడ్జెట్ ఎంత మొత్తం? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రతి
ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొన్ని వేల కోట్ల బడ్జెట్ పెడుతుంది. అందులో ఏ రంగంలో మా వాటర్ రావాలి? ఈ గ్రామం నేను అనేది అంటే ఇప్పుడు మీ గ్రామానికి వచ్చే వాటర్ అడుగుతున్నాను. అందులో జిల్లా వాటర్ ఉంటుంది, మండల వాటర్ ఉంటుంది, గ్రామ వాటర్ ఉంటుంది. కలెక్టర్ గారితోనే ఒకసారి కలిస్తే అవును మొత్తం ఒక 60 లోన్లు వస్తే. సో మీ పాలక వర్గానికి పేరు ఉంటుంది, పాలక వర్గానికి పేరు ఉంటుంది కదా. ఏదన్నా కానీ మనం చేయాల్సిందే ఉన్నది కదా. అవును చెప్తాను సార్, ఒకసారి కలెక్టర్ గారిని తెలుసుకొని. ఓకే, విద్య వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలా ప్రైవేట్ రంగంలో ఉండాలా? ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ప్రైవేట్ రంగంలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము, ఏం చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో చెప్పేటువంటి టీచర్ల పిల్లలు ప్రైవేట్ పోతున్నారు, డాక్టర్ వచ్చేసి మళ్ళీ ప్రైవేట్ లో చూస్తాడు. వీళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ నౌకర్ జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా పంపించాలి సార్. వాళ్ళు వస్తే ఇవాళ ఏంటి అంటే ఆ స్కూళ్ళనే ఎక్కువయ్యారు కదా, ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూళ్ళలో తక్కువ ఉన్నారు కదా. ఆ టీచర్కే ఆ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేనట్టే కదా బయటికి పంపిస్తున్నారు. పిల్లలకి ఎట్లా ఉంటుంది, పిల్లల తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది కదా. వాళ్ళని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి దాని నిర్ణయం తీసుకొని రేపు రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళని తీసుకొని ప్రభుత్వ స్కూల్ ఉద్యోగి ఎవరైతే ఉంటారో ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకునేటట్టు, ప్రభుత్వ డాక్టర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మళ్ళీ హాస్పిటల్లోనే చూపించుకునేటట్టు చట్టం తీసుకొస్తే మాత్రం అట్లాంటి చట్టం రావాలి. అటువంటి చట్టం రావాలి. లేదంటే ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి, ఉద్యోగం అర్హత కావాలంటే అన్న కదా. సో ఇట్లాంటి రావాలి. అవును, ఉద్యోగం కావాలి అంటే అర్హత కొరకైనా మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళకే పోవాల్సిన అవసరం. ఎప్పుడైతే ఎమ్మెల్యే పిల్లల నుండి ఎవరైనా వస్తారు, అటెండర్ పిల్లల దాకా, మామూలు కూలి పిల్లల దాకా కూడా అందరూ వాళ్ళకే వస్తారు, తప్పదు ఇది. ఓకే సార్, అంతే కదా. చట్టం రావాల్సిన అవసరం ఉన్నది, తనకు చట్టం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మిషన్ వారి నిలుస్తున్నాయా? మిషన్ భగీరథి వస్తాను సార్, కొంత కంప్లీట్ కాలేదు, కొంత కంప్లీట్ చేస్తాను. కంటిన్యూషన్ ఉన్నది ఇప్పుడు. అంటే ఇంటింటికి అయితే వస్తలేదు ఇంకా. ఇంటింటికి అంటే మొన్న ఇక్కడ రెండు పంటలు అంటే సౌకర్యం ఉందా? పంటలు ఇప్పుడు కెనాల్ ఉందా? కెనాల్ పాతది అన్నట్టు, ఇది ఇప్పుడు కొత్తది కాదు. లేదు లేదు, ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది దేవాదుల నుంచి. లేదా సార్, ఇరిగేషన్ నుండి దేవాదుల. నేనది ఇక్కడ ఏది కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయా అని. కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడైతే. అవును, ఇప్పుడు రిజర్వేర్ ఉంది. ధర్మసాగర్ ఉంది, దానికి ఉంటే మా కాలువల నుండి వస్తాయి. ఇప్పుడు రెండు పంటలు, ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచే రెండు పంటలు. రైతు బంధు మీద మీ అభిప్రాయం, ఎన్ని ఎకరాల వరకు వాస్తవానికి ఖర్చు చేయాలి? 5 నుంచి 10 ఎకరాల వరకు ఖర్చు చేయాలి సార్. 10 ఎకరాలు దాటినాక చేసినా వేస్ట్. కానీ గుట్టలకి ఇస్తుండ్రు, గుట్టలకి ఇస్తాను. మంచి మంచి ఎన్ఆర్ఐ మంచి దొరలు దాతలు 100,000 ఎకరాల పది భూములకు ఇస్తాను. అవును, ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా గుట్టలు ఉన్నాయి కదా, అది కూడా ప్రైవేట్ వాళ్ళు. ప్రైవేట్దే, ప్రైవేట్దే, వాళ్ళకి కూడా వస్తుంది కదా అమౌంట్. అట్లా ఇదేం ఇది సార్, ఏదన్నా ఒక పథకం తీసుకొస్తే పేదోళ్ళకు తీసుకొస్తా. పేదోళ్ళకు తీసుకురావాలి, కానీ ఉండను తీసుకురావడం ఏంది? కరెక్ట్ కాదు అది. ఇక్కడ ఐకేపీ సెంటర్ లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. మొన్న ఏమన్నా పంటలకు ఇబ్బంది అయింది కానీ మా దగ్గరే పడ్డాయి సార్, సీజన్ అయిపోయింది. అయిపోయింది సీజన్. సో ఏ పంటలు వేస్తుంటారు అనుకోవచ్చు ఇక్కడ దాదాపు? ఇక్కడ వరి పంటే బాగా అయిపోయింది ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇప్పుడు మరి వరి వేద్దంటున్నారు కదా? వరి వేద్దంటారు కానీ ఎవరు ఉంటలేరు. పండదు సార్, వేరే పంటే పండదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు దేని కొరకు సార్? అదే, ఇప్పుడు పంటలు పండాలే పుష్కలంగా. ఓన్లీ వరికి వరకే కదా, వరి కోసమే కదా. ప్రతి ఎకరకు నీళ్ళు ఇస్తామంటే వరి అన్నట్టు కదా, వరి కోసమే కదా పెట్టింది. మరి అంటే ఇప్పుడు అట్లాంటి పెద్ద ప్రాజెక్టు తీసుకొని అవన్నీ ఖర్చు చేసి ఇలా మరి వరి వద్దనడు గవర్నమెంట్ సరైన నిర్ణయం కాదు. తప్పకుండా వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవునా కదా. అవునవును, అటు కేంద్ర ప్రభుత్వం ఒకటి అంటుంది, ఇటు వీళ్ళు అంటుంది. సో మీ మాది కాదు అంటే మాది కాదు, మాది కాదు అంటే మాది కాదు అని వాళ్ళు కాదని వేస్ట్ ముచ్చట్లు. కానీ వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి వడ్లను వద్దనకుంటే తప్పకుండా కొనుక్కోవాలి సార్. ఓకే, మన గ్రామంలో మీ రచన కంచెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు? గుర్తించడం అంటే ఏం లేదు, కానీ మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి. కానీ మేము అదే సార్, పనులు బాగానే చేసుకుంటూ పోతున్నాం. బిల్స్లో విధంగానే ఇబ్బంది అవుతుంది. ఈ రకంగా గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు ఫైనాన్స్ నుండి ఇచ్చే అమౌంట్ ఇస్తా ఉన్నారు, మేము కూడా పనులు చేస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ సర్పంచ్ చేసుకున్న, వార్డు మెంబర్ చేసినా, ఎవరు చేసినా కానీ బిల్ సాగే వరకు వాళ్ళు ఏంటి అంటే ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో మీరు అనుకున్నట్టుగా గ్రామాభివృద్ధి అయిందనుకోవచ్చా? మీరు ఏదైతే అనుకున్నారో ఇంకేమన్నా మిగిలి ఉందా? ఇప్పుడు మేము అనుకున్నప్పటి నుండి చాలా మార్పు వచ్చింది, వాస్తవంగా చాలా చేసినాం. ట్రాక్టర్ తీసుకోవచ్చు, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రాక్టర్ తీసుకున్నాం, సిబ్బంది ట్రైలరు సిబ్బందిని పెట్టుకున్నాం, అన్ని రకాలుగా బాగానే జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక్కడ. ఇంకా ఇక్కడ అట్లనే మరి మీరు కాంగ్రెస్ పార్టీ. అవునవును, ఎట్లా ఉంది మీ కొత్త నాయకుడు వచ్చిండు, ఉత్సాహం ఏమైనా అవపడుతుందా?
ఉత్సాహం ఉంటది కదా సార్. నేను కాంగ్రెస్ లో గెలిచినా కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పిన, ఇప్పుడు కాదు ఇంకా కూడా కాంగ్రెస్ లోనే ఉంటా అంతే. మొత్తం మీద మాకు బలమైన నాయకుడు ఉన్నాడు అంటే ఉత్సాహంగానే ఉన్నది, సంతోషంగా ఉన్నది. రేపటి రోజులు మళ్ళా మావి రావాలి కాంగ్రెస్ మొత్తం మీద. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ మా దగ్గర ఇప్పుడు లేవు. కొత్తగా ఇప్పటికే టీఆర్ఎస్ గవర్నమెంట్ అటువంటి ఏం లేదు. ఏమన్నా ముడికల భూమి ఇచ్చిందా? ఏం లేదు. దళితులకు ఏదో 10 లక్షలు అంటున్నారు. 10 లక్షలు లేదు, 3 ఎకరాలు లేదు. దళితులకు 10 లక్షలు బెటరా 3 ఎకరాలు బెటరా? 3 ఎకరాలు బెటర్ కదా. మరి ఈ 10 లక్షలు ఇస్తే ఎన్ని గుంటలు వస్తుంది? 10 లక్షలు అయితే ఎన్ని గుంటలు వస్తుంది? ఈ 10 లక్షల రూపాయలు పోతే ఒక కారు కొంటా అంటాను, ఒక ట్రాక్టర్ కొంటా అంటాను, జీప్ కొంటా అంటాను. అదే 3 ఎకరాలు ల్యాండ్ అయితే తరతరాలుగా అక్కడికి వస్తుంది. వాళ్లకు సొంతగా భూమి ఉన్నది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కూడా 3 ఎకరాలు ఉన్నది అంటే వాళ్ళకు ధీమా ఉంటది, వాళ్ళకి వాళ్ళ పిల్లలకైనా చేసుకొని బతికేంత ఉన్నది అని అనిపిస్తుంది. 10 లక్షలతో ఏమైతే సార్? 10 లక్షలను ఖర్చు పెట్టుకోవాలి, లిమిట్ గా ఖర్చు చేసుకోవాలి. పుట్టింది ఒక హుజరాబాద్ లో పుట్టింది. మీకు కూడా ఎలక్షన్ లేదు కదా? లేదు. మందికి ఆడ ఏమో వచ్చిరంటారు కానీ దళిత బంధు కూడా ఓన్లీ మళ్ళీ అక్కడ అయిపోయింది. కరెక్ట్ కాదు, 3 ఎకరాలు ఇవ్వడమే కరెక్ట్. అంటే వాళ్ళ ప్రభుత్వం అంటే అంతకన్నా ముందు పార్టీ ఏ విధానాలు అయితే హామీ ఇచ్చిందో అవి నెరవేర్చాలి. అవి నెరవేర్తే సరిపోతుంది. కొత్త పెన్షన్స్? కొత్త పెన్షన్స్ ఈ 3 సంవత్సరాల నుండి లేవు. రైతు బీమా ఓకే సార్, 100% ఓకే. ఒక యువకుడు చనిపోయినట్టయితే ఇక్కడ వచ్చిన ఏమన్నా సో ఇక్కడ నుంచి ఏమన్నా ఎన్ఆర్ఐస్ ఉన్నారా సార్? మన దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఎన్ఆర్ఐస్ లేరు. ఎవరు? రాజకీయంగా ఏమన్నా పెద్ద పోస్టులు ఉన్నాయా? ఉన్నాయా పెద్ద పోస్టులు కూడా? ఎమ్మెల్యే ఎంపీ అటువంటి అవి ఏం లేవు. ఏం లేవా? గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. ఏమున్నా ఒక సార్ అధికారులు మండల లెవెల్ జిల్లా లెవెల్ అధికారులు ఉన్నారా? అధికారులు ఉన్నారు. సో ఇక్కడ ఇక్కడ నుండి ఏమన్నా క్రితంలో పీపుల్స్ వాల్ పార్టీలో లోపల పోయిన ఉన్నారా? ఏమన్నా ఎన్కౌంటర్ అయినా అట్లాంటి వాళ్ళు అన్న? చాలా మంది అయ్యారు అబ్బా. ఒక 8-10 మెంబర్ వరకు అయినరు. అయినరా? లోపల పోయినరు. బాగానే మంది పోయారు. మరి మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు సహకారం చేసినాయా? కొంతమందికి వచ్చినాయి కానీ లాస్ట్ మూమెంట్లో ఎవరికి రాలేదు సార్. ఒకళ్ళిద్దరికి. మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు? వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు యథావిధిగా ఉన్న వ్యవసాయాలు, కూలిపేటలు కూలీ అవుతారు, వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం అంటే ఆర్థికంగా ఏం అంత బలపడి ఏం లేదు. ఆర్థికంగా బలపడి ఏం లేదు. ఏం లేదు. వాస్తవంగా వాళ్ళు పార్టీలోకి పోయి బలపడ్డది ఏం లేదు, ఏం చేసింది ఏం లేదు. వీళ్ళు కూడా మనం కూడా గవర్నమెంట్ తరఫున కూడా పెద్దగా వచ్చి అది వచ్చింది ఏం లేదు. వాళ్ళకైతే వచ్చింది ఏం లేదు. కానీ రావాల్సిన అవసరం ఉండేది. రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమంలో మెయిన్ పాత్ర ఉన్నది. ఏమేమి చేశారు అప్పుడు? అన్ని చేసినాం. రాస్తా రొక్కలు, బండవార్పు, ట్రైన్, రైలు. ఇక అంతది కంప్లీట్ అయిపోయి ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక అంతా వేరే అయింది. ఇక మనం అంతేనా? అంటే ఎవరైతే పోరాటం చేసారో వాళ్ళకు పేరు లేదు అన్నట్టుగా విన్నాం. విన్నాం. అవునవును సార్. దానికి ఇక్కడ గలీ అంటే పోనీ అధికార పార్టీలు కూడా పేరు లేదు. హైదరాబాద్ వరకు రాష్ట్రం వచ్చింది. మనకు తెలంగాణ నీళ్లు, నియామకాలు, నియామకాలమే వచ్చింది. అంతే కదా, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 వచ్చినాయి అనుకోవచ్చా? వచ్చినాయి అనుకుంటే అది 100% అయితే అనుకోవాలి అంటే నాదైతే కరెక్ట్ కాదు. అది అనుకోవాల్సినంత లేదు. లేదు లేదు. మరి ఎట్లా రాయాలే? ఇంకా కూడా గిట్లనే వాళ్ళ లోపల మార్పు వస్తుందా? ఇంకా మార్పుని తీసుకొస్తారా? ఈ ప్రతిపక్షాలు కొట్లాడి ఏ రకంగా తీసుకొస్తాయి? ప్రతిపక్షాలు లేకుండా చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళని మొత్తం మీద గుండు లేకుండా చెప్తే ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతారు సార్? వాళ్ళు కొన్ని సంవత్సరాలే. రెండు టర్ములు ఎవరిదైనా ఉన్నది కదా. ప్రతిదీ 2 టర్ములు చేసింది, ఇది 2 టర్ముల వరకే అవుతుంది కావచ్చు. చేసుకుంటే కాపాడుకుంటేనే కదా వాళ్ళకి కూడా మళ్ళీ రేపు ఉండి. అవును. కాపాడుకోలేదు, నిధులు లేవు, నియామకాలు లేవు అన్నప్పుడు అంతే జరుగుతుంది. రేపటి భవిష్యత్తు మళ్ళీ వాళ్ళకి నియామకాలు తినకపోయినాయి, నిధులు కూడా వెనుకపోయినాయి. మొన్నది మీ 54 లోన్లు రావాలి. సో మీరు ఎస్పెషల్లీ మీరు టేక్ కేర్ చేసుకోండి. ఈ గ్రామ ప్రజల కొరకైనా కానీ మా మాట ఎంత ఆడుకోండి. అప్పుడు కానీ బయటపడే అవకాశం ఉంటుంది. 29 శాఖ వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే ఇదంతా బయటపడుతుంది. రేపు రాబో కాలంలో మీటింగ్కి అయితే అందరు రప్పిస్తారు కదా. ఓకే సార్. సో ఇదండి రవీందర్ రెడ్డి గారు చాలా చక్కగా ఈ గ్రామం గురించి వివరించారు. చేయించినటువంటి పనులు ఇవి. తండ్రి గారు ఉన్నప్పుడు, తానున్నప్పుడు కూడా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి మరింత బడ్జెట్ కేటాయింప చేసి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ద్వారా పూర్తిగా అభివృద్ధి చేద్దామని ఆశిద్దాం సార్. నమస్కారం అండి. నమస్కారం.